లక్కీ మీడియా సంస్థ స్టార్ట్ చేసి 2006లో నా మొదటి సినిమా టాటా బిర్లా మధ్యలో లైలా రిలీజ్ అయింది. ఈరోజుకి అంటే నేను సినిమా ప్రొడ్యూసర్ అయినాక ఇది నాది 12వ పుట్టినరోజు. 2006లో మొదలు పెట్టాం, 12వ పుట్టినరోజు. ఇప్పటికీ 9 సినిమాలు చేసాం, రిలీజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక 2 సినిమాలు ప్రొడక్షన్లో ఉన్నాయి. అంటే చాలా గొప్ప ప్రయాణం, ఇండస్ట్రీకి వచ్చి 20 ఇయర్స్ అయింది. యాజ్ ఎ కెమెరా అసిస్టెంట్గా, ప్రొడక్షన్ మేనేజర్గా, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా, అలాగే మీడియాలో నా ఫస్ట్ జాబ్ జెమినీ టీవీలో ప్రొడక్షన్లో. అక్కడ నుంచి అంటే చాలా కష్టపడుతూ అన్నీ నేర్చుకొని అన్నీ తెలుసుకొని ఆ తర్వాత నా ఫ్రెండ్ అంటే శివాజీ తను ఓన్లీ నేను తను మిద్దరం కలిసి జెమినీ టీవీ నుంచి ప్రయాణం చేసాం. ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ ప్రయాణం తర్వాత నేను సినిమా గురించి నెక్స్ట్ లెవెల్ ఏంటి నాది అనుకున్నప్పుడు తనే చెప్పాడు నువ్వు ప్రొడ్యూసర్ అవ్వాలి, ఒక మంచి కథ సెట్ చేసుకుందాం. శివాజీ బాగా పీక్స్లో ఫామ్లో ఉన్నప్పుడు నాకు డేట్స్ ఇచ్చి మొత్తం తను సెట్ చేసి సపోర్ట్ చేసి బ్యానర్ స్టార్ట్ చేసాం. లక్కీ మీడియా బ్యానర్ అనేది ఒక శివాజీ గారి 100% ఫుల్ సపోర్ట్తో స్టార్ట్ అయిన బ్యానర్. ఆ రోజు నుంచి మొదలైన నా ప్రయాణం సంవత్సరానికి ఒక సినిమా చేసుకుంటూ మధ్యలో 1 ఇయర్ గ్యాప్ వచ్చింది మంచి కథల కోసం. ప్రతి ఒక్కటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కుటుంబ సమేతంగా అందరు ఆర్టిస్టులు ఉండి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఒక రేంజ్ సినిమాలే నేను చేశాను. ప్రతి సినిమాకి వచ్చింది అన్నీ. కొన్ని ఫస్ట్ సినిమానే సూపర్ డూపర్ హిట్ అయింది, తర్వాత కొన్ని సినిమాలు యావరేజ్ అబో యావరేజ్ యావరేజ్ హిట్ సినిమాలే ఉన్నాయి. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి నాకు సినిమా చూపిస్తాం మామా వన్ ఆఫ్ ద బిగ్ టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత నానా నేను బాయ్ ఫ్రెండ్ చాలా టిపికల్ సినిమా పేరు. వీటన్నిటితో పాటు కెరీర్లో ఇన్ని సంవత్సరాలు నా ప్రయాణంలో ఒక టర్నింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది, నా కష్టానికి తగ్గట్టుగా ఒక టర్నింగ్ పాయింట్ అనేది. అది మేజర్గా దిల్రాజ్ గారు సినిమా చూపిస్తాం మామ దగ్గర నుంచి ఆ సినిమా చూసి ఆ సినిమాను కొని దానికి ప్రమోషన్ సపోర్ట్ చేయడమే కాకుండా మళ్ళీ ఇంకో మంచి సినిమా మీరు తీయాలని సేమ్ టీమ్కి ఇచ్చి నాకే అప్పచెప్పి సపోర్ట్ చేసినాక చేసిన సినిమా నేను లోకల్. ఆ సినిమా బిగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. అంటే ఒక రేంజ్ మళ్ళీ హీరోతో సినిమా చేయటం, అది అందరి కెరియర్లో బ్లాక్ బస్టర్ ఇట్టుగా నిలబడటం చాలా అంటే చాలా సపోర్ట్ అండ్ సంతోషాన్ని ఇచ్చింది. ఇంకా ఒక 10 సంవత్సరాల ఇండస్ట్రీలో నిలబడడానికి స్ట్రాంగ్ పవర్ ఇచ్చింది ఆ సినిమా. అలాగే మళ్ళీ నెక్స్ట్ చేసే సినిమాలు అయినా రాజుగారి సపోర్టు, రాజుగారు ప్రతి విషయంలో ఆయన దగ్గర నేర్చుకుంటున్నా. అంటే ఎలా కథ విషయంలో ఎలా ఇంతవరకు నా మెచ్యూరిటీ కంటే తనతో జరిగిన లాస్ట్ 1.5 ఇయర్ జర్నీలో చాలా నేర్చుకున్నా. ఎంత ఓపిక్గా ఉండాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, కంటిన్యూ సక్సెస్సే చేయాలి, సక్సెస్సే కొట్టాలని ఎంత నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ఓపిక్గా ఉండాలనేది నేను నేర్చుకుంటున్నా. అలాంటి వాళ్ళతో స్నేహం, అలాంటి వాళ్ళ దగ్గర పనిచేయటం నా కెరియర్లో గొప్ప టర్నింగ్ పాయింట్. వాటిని అందరి నుంచి నేర్చుకుంటూ మంచి నిర్ణయాలు తీసుకుని మంచి సినిమాలు చేయడానికి సపోర్ట్తో వెళ్తూ ఉన్నాను. ఈ సంవత్సరం సేమ్ అదే నేను లోకల్ టీమ్ తోటి రాజుగారు ఆధ్వర్యంలో ఇంకో సినిమా చేస్తున్నాం. పాయింట్ చెప్పాము, నచ్చింది. త్రినాథ్ ప్రసన్న సాయి కృష్ణ అందరి కాంబినేషన్లోనే యాజ్ ఇట్ ఈస్గా హీరో అనేది ఇంకా డిసైడ్ కాలే. కథ పాయింట్ ఓకే అయిపోయింది, కథ రెడీ చేస్తూ ఉన్నాం. అది హీరో డిసైడ్ అయిపోయినాక స్టార్ట్ అవుద్ది. అది కాకుండా నానా నేను బాయ్ ఫ్రెండ్స్ లాగానే మళ్ళీ నా ప్రొడక్షన్లో లక్కీ మీడియాలో ఒక 2 చిన్న సినిమాలు కొత్త డైరెక్టర్లు అయ్యి లాస్ట్ ఇయర్ నుంచి నేను కథ రెడీ చేసి చేయిస్తున్నా. ఒక డైరెక్టర్ వచ్చి హర్ష, తను అంటే ఇది కొంచెం హ్యాపీ డేస్, రాక్ ఆన్, కేరింత ఆ స్టైల్లో ఉంటుంది. ఒక 4 అబ్బాయిల జీవితం అనమాట అది, లైఫ్ అనేది. ఈ రోజు ట్రెండ్ దగ్గరగా తీస్తున్నాం. చాలా ఎగ్జైట్ అయినా కొత్త డైరెక్టర్ ఆ కథ చెప్పటం అనేది. లాస్ట్ 6 మంత్స్ నుంచి దాని వర్క్ అంతా జరుగుతుంది, ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. అలాగే మా సినిమా చూపిస్తాం మామకి, నేను లోకల్కి, నానా నా బాయ్ ఫ్రెండ్స్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన నరేష్ అనే అబ్బాయి, తను ఒక కథ చెప్పాడు అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడే. తన కథ సింగిల్ హీరో సినిమా, అది కూడా జరుగుతూ ఉంది అనమాట. ఆ కథలు అవి 2 అయిపోయిన తర్వాత అవి కూడా మొదలు పెట్టాలి. ప్రస్తుతం ఇవన్నీ ప్రీ ప్రొడక్షన్ పనులలో ఉన్నాయి. డెఫినెట్లీ ఈ సినిమాలు వచ్చే 3 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా ట్రై చేస్తూ ముందుకెళ్తుంది. మీ అందరి సపోర్ట్ వల్ల, ఫ్రెండ్స్ అందరి సపోర్ట్ వల్ల డెఫినెట్లీ మంచి సినిమా హిట్ కొడతాను. శివాజీ గారితో నేనంటే మళ్ళీ తను లాస్ట్ టైము భూచమ్మ భూచోడు
అనే అప్పుడు ఒక సినిమా చేద్దాము అంటే తను గ్యాప్ గ్యాప్ తీసుకొని చేస్తున్నాడు. తను వేరే పనులలో కొన్నిట్లో చాలా బిజీగా ఉన్నాడు వేరే దాంట్లో. కాబట్టి ఏదన్నా తను ట్రెండ్గా సబ్జెక్ట్ వస్తే తప్ప తను వేరే రెప్పిన కథలు చేయట్లేదు. బూచమ్మ బూచుడప్పుడు ఒక సినిమా చేద్దామన్నా నేను మేము సాయి కృష్ణ అందరం కూర్చొని తయారు చేసిన పాయింట్ అది. ఒక వేరే ఫ్రెండ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళ కోసం ఎంత తయారు చేసి టీమ్ తయారు చేసి ఇచ్చాము. వాళ్ళు ప్రొడక్షన్ చేసుకున్నారు. డెఫినెట్గా చాలా మంచి పేరు వచ్చింది లోయెస్ట్ బడ్జెట్లో. అలాగే నెక్స్ట్లో తన నుంచి ఒక కొత్త కథ తయారు చేయాలని నేను వింటూనే ఉన్నా. గత ఒక నెల నుంచి కథలు వింటున్నా, కొన్ని వస్తున్నాయి, కొన్ని అటు వెళ్తున్నాయి, కొన్ని వస్తున్నాయి. చాలా గమ్మత్తైన కథ తయారు చేసి చేద్దామని చూస్తున్నాం. డెఫినెట్లీ ఇప్పుడు తీసి అన్ని సినిమాలకి కొత్తగా ఉండాలి, తనకి ఒక ఎంట్రీ మళ్ళీ కొత్తగా ఉండాలని ఉద్దేశంతో తయారు అవుతుంది కథ. లుక్ దగ్గర నుంచి అన్నీ కొత్తగా ఉంటాయి. ఈ బ్యానర్ అనే మేము ఇద్దరం కలిసే ఉంటుంది, ఎప్పుడు కలిసే ఉంటాం. కానీ ఓన్లీ ఎలాంటి ఇప్పుడు సినిమా బ్రేక్ అది ఆర్టిస్ట్గా జనాల్లోకి మళ్ళీ కావాలని కొందరికి మధ్య మధ్యలో గ్యాప్ వస్తుంది. ఒక 50 సినిమాలు 60 సినిమాలు చేశారు, ఆ సినిమాల తర్వాత మళ్ళీ మధ్యలో కొంచెం బ్రేక్ వస్తుంది. మళ్ళీ ఎంట్రీ స్ట్రాంగ్గా ఇవ్వాలి కొత్త కథలు, ఈరోజు ట్రెండ్ తగ్గట్టుగా చేయాలనే ఉద్దేశంతో ఆ బ్రేక్ అంతే. కానీ చేయాలంటే ఏదో ఒక సినిమా చాలా వస్తున్నాయి సినిమాలు, కానీ చేయట్లేదు తను. మళ్ళీ కొడితే మంచిదే కొట్టాలని చాలా అంటే ఎక్కడో మారుమూల గ్రామం నుంచి ఎక్కడో వచ్చి సినిమా ఫీల్డ్ బ్యాక్గ్రౌండ్లో ఏం లేదు, ఓన్లీ కృష్ణ గారి మీద అభిమానంతో సినిమా ఫీల్డ్ ఇక్కడ చూడడానికి వచ్చి ఫిలిం నగర్లో సెటిల్ అయ్యి చిన్న స్థాయి నుంచి కెమెరా యాక్షన్ స్థాయి నుంచి ఈ స్టేజ్కి వచ్చాను లాస్ట్ 20 ఇయర్స్లో. ఎలాంటి అంటే ఒక గుడ్ విల్ తోటి ఒక మంచి తనతో పై ఎదగాలని అలాగే వచ్చాను. డెఫినెట్లీ 100% ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్. చాలామందిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాను. నా లైఫ్ కూడా ఇంకో 10 మందికి ఇన్స్పైర్గా ఉండాలని నేను చిన్న చిన్న గ్రోత్ అనమాట ఇలా వెళ్తూ ఉంది గ్రోత్. డెఫినెట్లీ అంటే చాలా తృప్తిగా ఉంది. ఇంకా బాధ్యత పెరిగింది, వచ్చిన ఇట్లతో బాధ్యత పెరిగి ఇండస్ట్రీ తరఫు నుంచి అయినా ఏదైనా మళ్ళీ మంచి సినిమా చేయాలని ప్రయత్నం చేయదు. అలాంటి ప్రాబ్లం నాకు లేదు, ఎందుకంటే నేను ప్రొడ్యూసర్ కాకముందే నేను తెలుసుకున్నాను ఆ కొలతలు లెక్కలు, డిస్ట్రిబ్యూషను, ఎగ్జిబ్యూషను ఎలా ఉంటుంది, ఎలా వస్తాయని అవన్నీ నేను చూసుకున్నా ఫస్టే. చాలామంది చాలా శివాజీ గారి సినిమాలు అంతకుముందు తనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు వేరే సినిమాలు రిలీజ్ అవ్వడం, ఆ సినిమాలు ఎలా వస్తాయి ఏంటని బాగా ఒక 5-6 ఇయర్స్ ఏది శ్రద్ధాంజలి సినిమా దగ్గర నుంచి పెట్టుకున్నాను. శివాజీ ఫస్ట్ సినిమా నుంచి మిస్తమ్మ అమ్మాయి బాగుంది అన్ని సినిమాల అదిరిందా చంద్ర సినిమా వరకు టాటా బిర్లా 4 వరకు అన్ని సినిమాలకి నేను ట్రావెల్ అవుతుండేవాడిని బిజినెస్లో కానీ అన్నిట్లలో. ఆ నాలెడ్జ్ ఎక్కువ ఉంది. ఆ తర్వాత ఆ సినిమా నుంచి మనం ఇక్కడ హిట్ అయిందా ఎలా డబ్బులు తెచ్చుకోవాలి ఎలా చేయాలని తెలుస్తుంది కాబట్టి హ్యాపీగానే వెళ్తుంది. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఒక కొత్త కథని చేస్తున్నప్పుడు డెఫినెట్లీ వస్తున్నాయి కథ ఒప్పుకున్నప్పుడే ఇది డిఫరెంట్గా శైలి తయారు చేస్తున్నా నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. కానీ సినిమా అంటే టైటిల్లో అలా అనిపిస్తుంది, సినిమా చూసినాక అలాగ ఏం లేదు. కమర్షియల్గా గ్లామర్గా ఫస్ట్ ఆ కథను ఒప్పుకున్నప్పుడు కొత్త హీరోయిన్, ఒక 3 కొత్త అబ్బాయిలు, ఒక రావు రమేష్ అనుకుని అనుకున్నది. ఆ తర్వాత కమర్షియల్గా ఉండాలి కదా అని ట్రై చేద్దాం పట హెబాక్ ట్రై చేసింది. హెబా పటేల్ ఇన్ కుమార్ 21 ఆఫ్ ఇమేజ్ ఉంది, అలా చేయాలి ఇలా చేయాలి ఇవన్నీ ఏంటంటే ప్రాసెస్లో కొన్ని మారుతూ ఉంటాయి కమర్షియల్ వచ్చినప్పుడు. ఎప్పుడైతే ఫస్ట్ అవికా ఆ కథకి అవికానే సినిమా చూస్తాం అన్నప్పుడు అవికా అక్కడ వెళ్ళిపోవడం వల్ల అయిపోయింది అది. ఇప్పటికీ ఆ సినిమాకి అవికాకి అట్లాగే ఉంది. అంటే నేను తనతో సినిమా ఒక క్లాసిక్గా చేద్దాం అనుకుని తయారైన సినిమా అది రాను కమర్షియల్ సినిమా అయిపోయింది. దానివల్ల కొంచెం 50% సూపర్గా ఉండదు, 50% గ్లామర్గా అది ఉంటుంది కనెక్ట్ అవ్వలే. బట్ ఎనీవే దాంట్లో కమర్షియల్ సినిమా అది థియేటర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న దాని అయితే నేను ఫస్ట్ నుంచి నేను అంటున్నా సార్, మంచి సినిమా బాగుంటే ఆటోమేటిక్గా థియేటర్లు వస్తాయి. సినిమా బాగాలేనప్పుడు నువ్వు 4 థియేటర్లు రిలీజ్ చేసినా వస్తాయి, కొన్ని 100 సార్లు ప్రూవ్ చేసినావు. థియేటర్ బిజినెస్ వేరు, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ వేరు. అంటే ఒకేసారి 4 సినిమాలు ఎప్పుడొస్తాయంటే ఇబ్బంది. కాంపిటీషన్ ఉంటుంది పండగలప్పుడు, కొన్ని 4 డేస్ ఒకేసారి 4 సినిమాలు పడతాయి. అలాంటప్పుడు ఎవరైతే థియేటర్లు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు థియేటర్ ఉన్న వాళ్ళు డెఫినెట్ వాళ్ళ సినిమా ఆడిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. అలాంటి సందర్భాల్లో ఇయర్లో 2-3 మంత్స్ ఇబ్బంది ఉంటుందండి, మిగతా 9 మంత్స్ మాత్రం థియేటర్లు ఫ్రీగా ఉన్నాయి. ఇప్పుడు మల్టీప్లెక్స్లు పెరిగినాయి, చాలా స్క్రీన్లు వస్తున్నాయి. ఉన్న స్క్రీన్లలో ఎంతమంది జనాలు ఉన్నారో చూసుకుంటే చాలు. ఫస్ట్ బాగున్న సినిమాకి ఎప్పుడు అది జరగదు, కాంపిటీషన్లో కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. అది 2-3 మంత్స్ ఇబ్బంది ఉంటుంది అంతే సీజన్, మిగతా టైం అంతా థియేటర్లు ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు కథ చేస్తూ ఉన్నాం, డెఫినెట్ రాజుగారి సినిమాకి పెద్ద హీరోనే ఉంటాడు.